తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. భర్తకి అభివృద్ధి కారకం, భర్త యొక్క ఆరోగ్యం, భర్త యొక్క ఐశ్వర్యం, భర్త యొక్క అభివృద్ధి భార్య చేతిలోనే ఉంటాయి. అందుకే మనకి దీన్ని అనేకమైనటువంటి నామావళిలో కూడా వ్యాఖ్యానం అలా వచ్చేటట్టుగానే నామాలు కూడా మనకి ఇవ్వబడి ఉంటాయి ఋషుల చేత. లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అని ఒక నామం. పులోమజార్చిత అంటే శచీదేవి చేత పూజింపబడేటటువంటి అమ్మవారు అని. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొందగలిగాడు. ఆడదానికి అంత పెద్ద స్థానాన్ని ఇచ్చింది శాస్త్రం. కాబట్టి సీతమ్మ తల్లి ధర్మాచరణమునందు రామచంద్రమూర్తితో సమానమైనటువంటి స్థాయిని పొందింది. అటువంటి తల్లి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఎలా ఉంటుంది? అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకునేటప్పుడు సాధారణంగా సింధూరం పెట్టుకుంటారు. ఎందుకంటే సింధూరం ఒకసారి పెట్టుకుంటే అంత త్వరగా నిధనం అవ్వదు, అది అలా ఉంటుంది. అందుకని ఇక్కడ సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కుంకమో తిలకమో పెట్టుకుంటూ ఉంటారు. ఆవిడ సింధూరం తీసి ఇక్కడ పెట్టుకుంది. పెట్టుకుంటే హనుమకి అనుమానం వచ్చింది. అమ్మాయి ఎందుకమ్మా ఇక్కడ బొట్టు పెట్టుకున్నారు అని అడిగారు. అడిగితే సీతమ్మ తల్లండి, ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడం నీ స్వామి నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు అంది. అమ్మని పిల్లవాడు ఎంత ప్రేమగా అడుగుతాడో అంత ప్రేమగా అడిగారే. నవవ్యాకరణ పండితుడు, అంతటి విద్వాంసుడు, బుద్ధిమతాం వరిష్టం, అటువంటి ఆయనకి ఇంత చిన్న విషయాలు తెలియకుండా ఉంటాయా అన్నది కాదు అక్కడ విషయం. ఒక్కొక్కసారి విశేషమైనటువంటి ప్రేమ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి అంత అభ్యున్నతి కలిగితే నేను ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటానని ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకుని సభలోకి వెళ్ళారు. వెడితే రామచంద్రమూర్తి పిలిచి అడిగారు, ఏమి హనుమ ఒళ్ళంతా ఎందుకు సింధూరం అలగకున్నావు అని అడిగారు. అడిగితే మా అమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని విధాల అభ్యున్నతి రామచంద్ర ప్రభో, అందుకని నేను ఒళ్ళంతా సింధూరం అలగకున్నాను అన్నారు. ఆ రోజు మంగళవారం అంటారు పెద్దలు. మంగళవారం నాడు హనుమ తన మీద అపారమైనటువంటి భక్తి చేత ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది కూడా మరిచిపోయి ఒళ్ళంతా రామచంద్రమూర్తి కొరకు సింధూరాన్ని అలదుకుని దర్శనమిచ్చారు కనుక ఎవరు ఆ రోజున నూనెలో సింధూరాన్ని కలిపి ఆ సింధూరాన్ని హనుమ యొక్క మూర్తికి అలదుతారో వాళ్ళకి శనిగ్రహం యొక్క పరిహారము, అలక్ష్మీ పరిహారము ఈ రెండూ జరిగి అభ్యున్నతి కలుగుతుంది అని రామచంద్రమూర్తి వరం ఇచ్చారు. అందుకే మంగళవారం నాడు ప్రత్యేకంగా సింధూర సేవ అని హనుమకి సింధూరం అలదుతూ ఉంటారు. అది ఒక్కొక్క దేవాలయంలో అయితే చాలా గొప్ప సేవ, అంత గొప్పగా అలదుతారు. సాయంకాలం అయ్యేటప్పటికీ వెన్నపూసతో అలంకారం చేస్తారు, చేసి వడమాల సమర్పణం చేస్తారు. హనుమకి ఆ చేసేటటువంటి అలంకారం, ఆయనకి చేసేటటువంటి పూజలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే హనుమ విషయంలో మంగళవారం నాడు చేసేటటువంటి పూజలకు, మంగళవారం నాడు ఆయనకి చేసేటటువంటి ప్రదక్షిణానికి, మంగళవారం నాడు హనుమ గురించి వినడానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. హనుమ అంటేనే నేను మీతో ఒకటికి 10 మార్లు మనవి చేసి ఉన్నాను, శనిగ్రహ దోషం దగ్గర నుంచి ఆయన ఇవ్వగలిగినటువంటి అభ్యున్నతి కారకమైనటువంటి అనుగ్రహ శక్తి ఇవ్వగలిగిన వాళ్ళు దేవతాస్వరూపాల్లో చాలా తక్కువ మంది కనపడతారు. అంత స్థాయిలో అనుగ్రహ ప్రసరణం చేస్తారు ఆయన, పైగా చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అటువంటి హనుమని మంగళవారం నాడు ప్రత్యేకంగా సేవించి పూజించి ప్రదక్షిణం చేసి రామనామం చెప్పి సింధూరమలది వడమాల వేసి తమలపాకులతో పూజ చేసి భక్తమండలి తరిస్తూ ఉంటారు.